ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ ధాటిని తట్టుకోలేకనే ప్రతిపక్షాల మహాకూటమిగా తయారయ్యాయని, ఈ ఎన్నికల్లో కూటమికి ఓటమి తప్పదని టీఆర్ఎస్ రాష్ట్ర ఎస్సీసీల అధ్యక్షులు సుంక రవిశంకర్ అన్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తనను ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మరలపేట, దేశాయిపల్లి, జగ్గారావుపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాల ఫలితాలు అన్ని వర్గాల ప్రజలకు చేరాయన్నారు. టీఆర్ఎస్ దాటిని తట్టుకోలేకనే ప్రతిపక్ష పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ చేసే అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుకుంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, తెదేపా పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. స్థానికుడైన నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గతంలో పాలకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎమ్మెల్యేలు గెలిచింది కానీ మన గ్రామాలు అభివృద్ధి చేయలే, మన ప్రాంతాన్ని అభివృద్ధికి నోచుకోలే, మనల్ని పట్టించుకోలే. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్తున్నారంటే కొత్తగా 1000 రూపాయల పెన్షన్లు ఇచ్చిన వాళ్లకు 2016 1700 ఇచ్చినటువంటి వాళ్లకు 3000 రూపాయలు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో 3016 రూపాయల జీవనభృతి ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. కారు గుర్తు తప్ప వేరే దానికి వేయకుండా ఉంటేనే మనకు మళ్ళా అభివృద్ధి జరుగుతుంది. కనుక మరి స్థానికుని ఈడ పుట్టిన ఈడ పెరిగిన ఈ ప్రాంత సమస్యలు నాకు తెలుసు. కనుక మరి ఒక్కటి, ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా.